ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, ఈరోజు ఎన్డీఏకి ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నటువంటి జయప్రకాశ్ నారాయణ గారి గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం. ఆయన నగ్న స్వరూపం పూర్తిగా బయటపడ్డది ఎన్డీఏకి సపోర్ట్ చేయటంలో. ఎన్డీఏలో భాగస్థులు ఆంధ్రప్రదేశ్లో ఎవరంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈ ఎన్డీఏలో మేజర్ భాగస్వామి అంటే అసలు మొత్తాన్ని ఎన్డీఏ నడిపేది బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీని వాళ్ళ ఆర్థిక విధానాలన్నింటినీ, పారిశ్రామిక విధానాలు కానీ, మౌలిక పెట్టుబడులు కానీ, ఉత్పత్తి కానీ, చట్టబద్ధ పరిపాలన కానీ, ఆర్థిక వికేంద్రీకరణ కానీ, వ్యవసాయ విధానం కానీ, అన్నిటినీ ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మాటల చమత్కారి. ఈయన టీవీ టైగర్, పేపర్ టైగర్. ఈయన ఉద్యమాలు చేయడు. ఉద్యమాలంటే వ్యతిరేకి, ప్రజా ఉద్యమాలంటే పూర్తి వ్యతిరేకతను. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు చేస్తే పాలకులకి భంగం జరుగుతుంది, కనుక ప్రజా ఉద్యమాలు చేయడు ఈయన. సరే, ఆయన ఎన్డీఏని సపోర్ట్ చేసుకుంటున్నాడా? మనకేం అభ్యంతరం లేదు. ఎక్కడ సపోర్ట్? ఆయన హిట్లర్ని సపోర్ట్ చేసుకోవచ్చు, ముసోలిని సపోర్ట్ చేసుకోవచ్చు, మనకేం అభ్యంతరం లేదు. క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు. నేను రైతు పక్షపాతిని, నేను రైతుల కోసం చాలా చేశాను అనేటటువంటి అబద్ధం ఆడుతున్నాడు. ఇతను ఎన్డీఏ కొనసాగిస్తున్నటువంటి ఫాసిస్టు విధానాలు, ఫాసిజం అనేటటువంటి సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని దేశంలో కార్పొరేట్లకి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సరే, వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ని అప్పజెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే అది వాళ్ళ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని అప్పజెప్తున్నారు. తక్కువ రేట్లకు అమ్మేసి ఆ సంపదనంతా వాళ్ళకి ఏదో ఒక రకంగా అప్పజెప్తున్నారు. ఇకపోతే మిగిలింది ఏంటంటే వ్యవసాయ రంగం, అది వాళ్ళ చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లో ఉంది. దీన్ని ఎట్లనైనా సరే కార్పొరేట్ వ్యవస్థకి అప్పజెప్పడం కోసం ఈ దేశంలో రైతు చట్టాలను తీసుకొచ్చారు వాళ్ళు. దాన్ని ఈయన పూర్తిగా సపోర్ట్ చేశారు, జయప్రకాశ్ నారాయణ గారు పూర్తిగా. అవి విరమించుకోవడానికి కూడా ఈయన్ని వాళ్ళని విమర్శిస్తున్నాడు. అసలు ఆ వ్యవసాయ చట్టాలు అనేటటువంటి కేవలం కార్పొరేట్ శక్తులకి భారతీయ భూభాగాన్ని అప్పజెప్పి, భారతీయ వ్యవసాయాన్ని అప్పజెప్పి, వాళ్ళ పొలాల్లో, రైతుల పొలాల్లో రైతుల్ని కూలీగా మార్చి దాని ద్వారా వచ్చున్నటువంటి సంపదని చేజిక్కించుకోవడం కోసం, కార్పొరేట్ల కోసం, వాళ్ళ వాక్ కోసం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది వాళ్ళ వ్యవసాయ విధానం. అయితే దీన్ని వదిలిపెట్టి ఆ రైతు చట్టంని పూర్తిగా సపోర్ట్ చేస్తూ, రైతు ఉద్యమాలను వ్యతిరేకిస్తూ, రైతాంగ వ్యతిరేకంగా చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు మనం ఒక్కొక్క విషయం మీద, ఆ జయప్రకాశ్ నారాయణ గారు ఏ బీజేపీలో ఏ ఏ ఇష్యూల్ని సపోర్ట్ చేస్తున్నారో అన్ని విషయాలని విశదీకరిద్దాం, కానీ ఒకే లెక్చర్లో సరిపోదు కాబట్టి ఈరోజు కేవలం వ్యవసాయం అనే టాపిక్ను మాత్రమే తీసుకుందాం. సరే, మనకి ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి వర్గం, కొద్దిమంది విద్యార్థుల వర్గము, కొద్దిమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఈయన మాటల చమత్కారంతో ఈయన్ని చెప్పేదాన్ని నమ్మే అవకాశం ఉంది. కనుక దాని గురించి మనం ఇలా ఆలోచన చేయాలి. అయితే మనం ఈయన ఏమంటాడంటే, రైతులకి అసలు గిట్టుబాటు ధర ఇవ్వకూడదు, గిట్టుబాటు ధర ఇవ్వడానికి వ్యతిరేకత, గిట్టుబాటు ధరని చట్టబద్ధత చేయాలని చెప్పి వ్యవసాయదారులంతా దీనికోసం కొట్లాడుతున్నారు. ఇతనేమంటాడంటే, విపరీతంగా ఉత్పత్తి జరుగుతుంది, ప్రజల అవసరాల కంటే ఎక్కువ జరుగుతుంది, ప్రభుత్వం ఎలా కొంటుంది, ఇప్పటికే గోడౌన్లో కుళ్ళిపోతుంది, గోడౌన్ నిండా ఉంది, ప్రభుత్వం దగ్గర ఎక్కడ డబ్బు ఉంది, ఎలా కొంటుంది,
కనుక ప్రభుత్వం కొనకూడదు అని చెప్తుంది. ఈయనకి తెలియని ఒక విషయం ఏంటి, ఈయనకి తెలియని విషయం ఏంటంటే ఈ దేశంలో కోటానుకోట్ల మంది ఉన్నటువంటి ఆదివాసీలకి ఒక్క పూట కూడా తిండికి నోచుకోవడానికి లేదు. వాళ్ళు అడవుల్లో ఉండే అలములు ఆకులు గడ్డలు ఏరుకొని తింటున్నారు, అతి నికృష్టమైన జీవితం కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఆహార ధాన్యాలు అందుబాటులో లేవు, ఈ ప్రభుత్వం వాళ్ళకి పంచదు, ఈ ఆహార ధాన్యాలే పంచదు. ఇలాంటి వాళ్ళు ఏమంటారు, అవి దృష్టిలో పెట్టుకోకుండా ఆహార ఉత్పత్తి ఎక్కువైతుంది, వాటిని ప్రభుత్వం ఎలా కొంటది, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడివి, ఎలా కొంటది, ప్రభుత్వం కొనడానికి వీల్లేదు, ఇది చట్టవిధి, ఇది బా ఇది కాదు, ఇది కుదరదు అని చెప్పేసి వీళ్ళు చట్టబద్ధత ఇవ్వాలి, దానికి చట్టబద్ధత ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈయన అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈయన ఏమని చెబుతున్నాడంటే మీరు గిట్టుబాటు ధర ఇవ్వవసరం లేదు, రైతులకి ఓపెన్ మార్కెట్ మంచి మార్కెట్ని క్రియేట్ చేయండి, ధరని మార్కెట్స్ ధరని నిర్ణయించేది మార్కెట్ శక్తులకు వదిలేయండి, మార్కెట్లో గిరాకీ ఉంటేనో రేటు పెరుగుతుంది, గిరాకీ లేకపోతే రేటు తగ్గుతుంది, ఓపెన్ మార్కెట్ సిస్టాన్ని పెట్టాలి, వ్యవసాయ చట్టాల్లో అదొకటి భారతదేశంలో మార్కెట్ని పెట్టాలి. ఈయన అనేది ఏంటి, ఈయన చెప్పేది ఎకనామిక్ ప్రిన్సిపుల్ దేనికి వస్తాయి, కేవలం పారిశ్రామిక వస్తువులకే, వ్యవసాయ వస్తువులకి అది వర్తించదు. ఈయన తెలుసో తెలియదో ఇంతకు ముందు కూడా ఎంఆర్ఓ సర్టిఫికెటో విలేజ్ సర్పంచ్ సర్టిఫికెటో తీసుకొని వేరే రాష్ట్రాలకి సరుకును ఉత్పత్తి పంపడానికి రైతులకు ఆస్కారం ఉండేది. అక్కడికి పోయిన తర్వాత మార్కెట్లో అక్కడ ఉండేటటువంటి వ్యాపారస్తులంతా కలిసిపోయేవాళ్ళు, ఒక గ్రూప్గా తయారయ్యేవాళ్ళు, ఇది కిసాన్ మాల్ అని చెప్పేవాళ్ళు, అన్నిటికంటే రేటు తక్కువ వేసేవాళ్ళు ఒకటి, అట్లా అవుతారు. రెండోది ఏంటి, అసలు భారతదేశంలో వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం, వాళ్ళు ఈ దేశం నుంచి ఎట్లా వేసపోతారు, తీసపోవడం కష్టం ఇక్కడ నుంచి లారీల మీద వాటి మీద వీటి మీద, అది సాధ్యం కాని పని ఒకటి. అందుకని ఇప్పుడు ఇతను ఏమంటాడంటే ఓపెన్ మార్కెట్కి పెట్టాలి, అది తప్పు. రెండోది ఓపెన్ మార్కెట్కి పెట్టిన తర్వాత అక్కడికి నిమ్మలంగా కార్పొరేట్లు ఎంటర్ అవుతారు, ఎంటర్ అయిపోయి మనం చూస్తూనే ఉన్నాం, పెద్ద మాల్ వచ్చిందనుకో చిన్న కిరాణ కొట్టుడు అక్కడి నుంచి లేచిపోవాల్సిందే. అట్నే ఈ పెద్ద కార్పొరేట్ వాళ్ళు సూట్ కేసులు నిండా డబ్బులు దద్దుకొని ఆ డబ్బులు పెట్టుకొని సరుకుని చిన్న వ్యాపారస్తుల కంటే వీళ్ళు ఎక్కువ రేటు పెట్టుకుంటారు, కొన్న తర్వాత సహజంగా ఎక్కువ రేటు కొంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు, ఈ చిన్న చిన్న ఈ వ్యాపారస్తులంతా పతనం అయిపోతారు. మార్కెట్లో పతనంగా అనగానే అప్పుడు పెత్తనం ఎవరిది, కార్పొరేట్ శక్తులు పెత్తనం వస్తుంది. ఈ కార్పొరేటులు శక్తులు పెత్తనం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన రేటు కొనాలి, అది పరిస్థితి, అది మార్కెట్ పరిస్థితి. వాళ్ళు కొన్న తర్వాత ఏం చేస్తారు, ఇదివరకు ఆహార ధాన్యాల్ని నిలవే ఉంచడానికి ఒప్పుకునేది కాదు ప్రభుత్వం, ఇప్పుడు పూర్తి ఓపెన్గా ఎంతైనా నిలవేసుకోవచ్చు, అందుకని సూట్ కేసులు పెట్టి కొనేసి ఇక్కడ కొని ఈ మార్కెట్ ఇదంతా గోడౌన్లో నింపేసి బా రేటు పెంచేసి ప్రజలకు ఆహార ధాన్యాలు అందిస్తారు, ఇది వాళ్ళ పరిస్థితి. కనుక అట్లా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ పోటీ ఉండటం వల్ల చాలా పెరుగుతుంది దేశంలో, మార్కెట్ రేటు పెరుగుతుంది అని అంటాడు. అయితే ఈ ఇలాంటి రైతుల పరిస్థితిని, మార్కెట్ ధర లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రైతులు పడేటటువంటి బాధల్ని దృష్టిలో పెట్టుకొని స్వామినాథన్ అనేటటువంటి మన దేశంలో వ్యవసాయక విప్లవానికి గ్రీన్ రెవల్యూషన్కి బాధ్యత వహించిన ఆయన రైతు పక్షపాతి, అతను కొన్ని రికమెండేషన్లు చేశాడు ప్రభుత్వానికి గిట్టుబాటు ధర ఇవ్వాలా రైతులకి, ఎట్లా ఇవ్వాలా, రైతులకి ఇవ్వకపోతే ఏమవుతుంది అని. ఆ రికమెండేషన్స్ని ఆచరణలో పెట్టమని రైతులు అడుగుతున్నారు.
అది ఆ వ్యవసాయ చట్టం వ్యతిరేకంగా వీళ్ళు ఆ గిట్టుబాటు ధర లేని వాళ్ళు నడుపుతున్నారు. ఇతను ఏమంటాడు, అసలు గిట్టుబాటు ధర ఇవ్వడానికే వీల్లేదు రైతులకి అంటాడు. ఇది రైతు పక్షపాత, రైతు వ్యతిరేక. నీకు గిట్టుబాటు ధర ఇస్తున్నావు, ఉచిత కరెంట్ ఇస్తున్నావు, ఉచితంగా నీళ్ళు ఇస్తున్నావు, ఉచితంగా ఎరువులు ఎరువులు సబ్సిడీ మీద ఇస్తున్నావు, రైతు బంధు ఇస్తున్నావు, అన్నీ ఇచ్చినా కూడా, ఇన్ని ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలు. ఈయనకి కనీసం అది కనపడదా? అది కనపడదు. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది దేశం లోపల. కనుక ఇతను గిట్టుబాటు జరిగిందంటాడు. ఇది ఒక పెద్ద వ్యతిరేక విధానం. రెండోది, రుణమాఫీ విషయంలో కూడా రైతులకు రుణమాఫీ చేయడానికి వీల్లేదంటాడు. రుణమాఫీ చేస్తే ప్రభుత్వం తట్టుకోలేదు, ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పాలైంది, అసలు రుణమాఫీ అనేటువంటి కరెక్ట్ కాదు రైతులకి రుణమాఫీ చేయటం అంటాడు. వాళ్ళకి తక్కువ వడ్డీలుగా ఇచ్చేటట్టు ఒక బ్యాంకుల నుండి ఇట్లాంటి పరపతి సంఘాల నుంచి తక్కువ వడ్డీకి ఇచ్చి వాళ్ళని వెళ్ళతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి తప్పితే రుణమాఫీ చేయకూడదు అంటాడు. ఈయన లేసో లేదో, బ్యాంకులు కూడా రైతులకేమో 9% చేస్తాయి, బెంజ్ కారు కొన్నోడికి 7% ఇస్తున్నాయి. ఈ రైతులకు రుణం ఎందుకు ఇవ్వకూడదు అనే దానికి పెద్ద పెద్ద సిద్ధాంతం చెప్తాడు. ఈయన చాలా పెద్ద సిద్ధాంతాలు చెప్తాడు. రైతులకు రుణాలు ఇవ్వడానికి వీల్లేదు అంటాడు. రుణమాఫీ చేస్తేనా కూడా రైతులు గిట్టుబాటు కాదు, రుణమాఫీ చేసినా కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకా ఈయన తక్కువ రేటుకి బ్యాంకు నుంచి వడ్డీ తెచ్చుకుంటే రైతులు బాగుపడతారా? ఇది ఎక్కడ సిద్ధాంతం? ఇంకోటి ఏమంటాడంటే, రైతులు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం మీరు వీళ్ళు దిగుమతి ఎగుమతి విధానంలో ప్రభుత్వం తప్పు ఉంది, సుంకం లేకుండా దిగుమతులు చేసుకుంటున్నారు, ఇక్కడున్న రైతుల వ్యవసాయ ఉత్పత్తులు పోటీ పట్టలేదు, రెండోది ఇక్కడ నుంచి సరుకును ఎగుమతి చేయటం లేదు, ఎగుమతి చేయటం ప్రభుత్వం నిషేధిస్తుంది, అయిపోతుంది, దాన్ని వ్యతిరేకించండి రైతులు, కానీ మీరు గిట్టుబాటు ధర మాత్రం అడగబాకండి, రుణమాఫీ అడగబాకండి అని అంటారు. ఇది ఈయన చెప్పే సిద్ధాంతం, రుణమాఫీ అడగొద్దంట. అయితే మరి ఈయన అసలు రుణమాఫీకి వ్యతిరేకమా, రైతుల రుణమాఫీకి వ్యతిరేకమా? కేవలం రైతుల యొక్క రుణమాఫీకి మాత్రమే వ్యతిరేకం, పారిశ్రామిక రుణమాఫీకి వ్యతిరేకం కాదు. 16 లక్షల కోట్ల రూపాయలు పార్లమెంటు సాక్షిగా భారత ప్రధానమంత్రి వ్యాపారస్తులకి రద్దు చేసి వాళ్ళకు ఉచితంగా 16 లక్షలు ఇచ్చాడు. 16 లక్షల కోట్లు, దాన్ని ఏమంటాడు? దానికి ఒక సిద్ధాంతం చెప్తాడు. వ్యాపారస్తులకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు నష్టం వస్తుంది, వాళ్ళకి ఎందుకు రద్దు చేయాలి, వాళ్ళకు రద్దు చేయటం కరెక్టు అని వాళ్ళకు సిద్ధాంతం చెప్తారు. పారిశ్రామికవేత్తలకే రద్దు చేయాలి, రైతులకు మాత్రం రద్దు చేయదు. ఇది ఎంత అభివృద్ధి నిరోధక భావజాలం! ఈయన మాటలి గారడితోటి జనాలందరినీ మోసం చేస్తారు. ఓ చాలా బాగా చెప్పాడు కదా, నిజమేన అనుకుంటారు. ఇది ఎంత దారుణం ఈ రుణమాఫీ! ఇంకొక పాయింట్ ఏంటంటే, సబ్సిడీకి వ్యతిరేకం ఇతను. అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయంలో కాంగ్రెస్ పార్టీ సబ్సిడీస్ ఇచ్చడం మొదలుపెట్టింది, అయినా కూడా వ్యవసాయం గిట్టు కాలే. ఈ దేశంలో ఆహార కొరత వచ్చి ప్రజలు ఆత్మహత్యలు చేస్తూ తిండి లేక చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో 1960లో ఇందిరాగాంధీ నాయకత్వాన అప్పుడు ప్రధానమంత్రి, ఆమె ఏం చేసింది, ఈ దేశంలో వ్యవసాయ విప్లవం తీసుకొచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ అంటారు, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఈ గ్రీన్ రెవల్యూషన్లో ఆ రోజు స్వామినాథన్ వీళ్ళని ముందు పెట్టి ఇవి తీసుకొచ్చింది. ముందు పంజాబు హర్యానా పార్ట్స్ ఆఫ్ యూపీ ప్రాంతంలో తీసుకొచ్చి అక్కడ సక్సెస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ గ్రీన్ రెవల్యూషన్లో ప్రధానమైనటువంటి ఏంటంటే హైబ్రిడ్ ఇత్తనాలు రావటం, పెస్టిసైడ్స్ రావటం, ఫెర్టిలైజర్స్ రావటం, ఇరిగేషన్ కల్పించటం, ఇవన్నీ కలిసి ఇవన్నీ ఉంటే రైతులు గిట్టుబాటు అయ్యింది. సరే, ఈ రైతులు కొనుక్కునే స్థితిలో లేరు కాబట్టి అందుకని ప్రభుత్వం ఏం చేసింది, ఎరువులకి సబ్సిడీ ఇచ్చింది, విత్తనాలకు సబ్సిడీ ఇచ్చింది, పురుగు మందులకు సబ్సిడీ ఇచ్చింది, యాంత్రీకరణ కూడా ఒక ముఖ్యమైన పాత్ర, అందుకని వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ ఇచ్చింది, అన్నిటికీ సబ్సిడీ ఇచ్చింది. అన్నీ చేసినంత ఇప్పటికీ కూడా ఇన్ని సబ్సిడీలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో అయితే రైతు బంధు కూడా ఇచ్చాడు ఎకరానికి 5,000 ఎకరానికి 10,000 రూపాయలు. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా రైతుకి గిట్టుబాటు కావట్లేదు, వాడు అప్పులు పాలవుతున్నాడు, అప్ప ఎగ్గొట్టలేదు,
పారిశ్రామికవేత్త హ్యాపీగా కొడతాడు, ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, ఈ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ రైతు ఏంటి, ఒక్క రూపాయి కొట్టలేడు పాపం, తన అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటాడు, కానీ అతను మాత్రం డబ్బు లేకపోతాడు. అట్లాంటి త్యాగజీవి రైతు తన జీవితం అంతా ప్రజల కోసం అంకితం చేశాడు. చాలా దేశాల్లో ఏంటో తెలుసా, వ్యవసాయం గిట్టుబాటు కాదు, చాలా ఏ దేశంలో కూడా వ్యవసాయం గిట్టుబాటు కాదు. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, 50% సబ్సిడీ ఇస్తున్నారు, ఫ్రాన్స్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ వాళ్ళ ఎగుమతులకి ప్రోత్సాహక రేట్ ఇచ్చి ఎగుమతులు చేస్తున్నారు, వ్యవసాయాన్ని బతికించుకుంటున్నారు. భారతదేశంలో కూడా వ్యవసాయాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా, ఈ దేశంలో వ్యవసాయాన్ని బతికించకుండా వ్యవసాయాన్ని ఉత్పత్తి చేయకపోతే ఇక్కడ ప్రజలకు ఆహారం దొరకదు. నువ్వు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవడానికి నువ్వు ఉన్న విదేశీ కరెన్సీ ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, విదేశీ కరెన్సీ ఎంత ఖర్చు పెట్టిన తర్వాత ఈ దేశం దివాలా తీస్తుంది. వీటి అందుకని ఈ దేశంలో సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయం రక్షించాల్సిన పరిస్థితి ఉంది, లేకపోతే ఇక్కడ రైతులు గిట్టుబాటు కాదు. ఇక్కడ ఏమంటున్నారు, నువ్వేమంటున్నావు ఈ సబ్సిడీలు ఏమవుతుంది రైతు కంటూ, బీజేపీని అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తానంటావు, వాళ్ళు వాళ్ళ వ్యవసాయ విధానం చాలా బాగుంది, వాళ్ళు చేసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు ఉండాలని అంటున్నావు. ఇక్కడ కరెంటు మీటర్లు పెట్టాలా, ఉచిత కరెంటు ఒప్పుకోట్ల వాళ్ళు కరెంటు మీటర్లు పెట్టి వసూలు చేయాలనుకుంటున్నారు ఇక్కడ. అయితే వీటన్నింటికి వ్యతిరేకంగా రైతులు కరెంటు అంటే బోరు బావులకి బావులకి వీటన్నిటికీ కరెంటు మీటర్లు పెట్టి కరెంటు ఛార్జీలు కట్టి వ్యవసాయం చేస్తే ఈ దేశంలో వ్యవసాయం గిట్టుబాటు అవుతుందా? అసలు నీకేమైనా ఐడియా ఉందా వ్యవసాయం గురించి? మీకు నేను వ్యవసాయదారుని, అరకబట్టుకొని ఉన్నా, మార్కెట్ తెలుసు నాకు, వ్యవసాయం తెలుసు, కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు మేము. అందుకని ఈ దేశంలో రైతు ఉద్యమాన్ని మేము సపోర్ట్ చేస్తాం. రైతు ఉద్యమం చేస్తే ఢిల్లీ సరిహద్దుల్లో చలిలో అన్నం వండుకొని నెల తరబడి పాపం బెల్లం బిడ్డలు నిలిచిపెట్టి కుటుంబాన్ని నిలిచిపెట్టి వ్యవసాయం నిలిచిపెట్టి ఎంతో రైతుల కోసం ఎంతో ఉద్యమం చేసి అష్ట కష్టాలు పడి వాళ్ళు అక్కడ ఎంతోమంది చచ్చిపోయి అంత చేస్తే ఆ ఉద్యమాన్ని అణచేయాలంటాడు, ఆ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తాడు. ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది! అసలు ఇప్పటికీ రైతు ఉద్యమాలు సరిపోయినంత లేవు, ఇంకా రైతులు తిరుగుబాటు చేయాలి. అసలు రైతు చట్టాలు అనేటువంటివి చాలా పెద్ద ప్రమాదకరం, వాటిని రద్దు చేశారు బీజేపీ గవర్నమెంట్, వీళ్ళ రైతుల ఒత్తిడికి తట్టుకోలేక బీజేపీ వెనక్కిపోయిందని చెప్పి బీజేపీని కూడా విమర్శించాడు రైతు చట్టాలు. అసలు రైతు చట్టాలు ఎందుకు పెట్టారు? కార్పొరేట్ అయి చేయడానికి వ్యవసాయాన్ని. ఈయన కార్పొరేట్ లేదని అంటే పిరికళ్ళు బిగబట్టి పళ్ళు పటపట కొరుక్కుంటూ ఊగిపోతాడు. దానికి ఒక సిద్ధాంతం చెబుతాడు, నువ్వు వాడే పెన్ను కార్పొరేట్ది, నువ్వు చూసే టీవీ కార్పొరేట్ది, నువ్వు వాడే ఫ్రిడ్జ్ కార్పొరేట్ది అని మొత్తం లిస్ట్ అంతా చదువుతాడు. తన మాటల చాతుర్యాన్ని అంతా వాడతాడు. కార్పొరేటైజేషన్ ఎంత పెద్ద ప్రమాదకరం! దేశంలో సంపదనంతా కేవలం ఏ 100 మందికో అప్పచెప్పి మిగతా ప్రజానీకాన్ని అంతా పేదరికంలో అనేటటువంటిది ఇది. అలాంటి కార్పొరేట్లు చెప్పి ఈయన ఊగిపోతాడు, ఈయన రద్దు చేసినందుకు చాలా వ్యతిరేకిస్తాడు. ఇది చాలా విచారకరమైన విషయం. అందుకని ఆంధ్రప్రజలు నేను గ్రహించమని కోరేది ఏంటంటే, రైతు ఉద్యమాలు చేసినా గిట్టుబాటు ధర ఇచ్చినా లోన్లు రద్దు చేసినా రైతు చట్టాలను రద్దు చేసినా ఇప్పటికీ రైతులకి వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, ఇప్పటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, తన పిల్లలకి చదువు చెప్పించుకోలేదు, తన పిల్లలకి వైద్యం చేయించుకోలేడు, ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. రైతు పూర్తి నిజాయితీపరుడు, తన ఒళ్ళు దాచుకోకుండా శ్రమ పడుతూ 24 గంటలు రక్తం చిందిస్తూ భారతదేశ ప్రజలకు భోజనం పెడుతుంది. అలాంటి రైతాంగ ఉద్యమాన్ని నువ్వు వ్యతిరేకించడమే కాకుండా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఇతని గురించి ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే, ఇతని మాటల చాతుర్యాన్ని, ఇతను ఐఏఎస్ పదవిని రామారావు దగ్గర పనిచేశాడు, ఇవన్నిటిని పెట్టుకొని ఈయన ఈ దోపిడీ విధానాన్ని సమర్థిస్తున్నాడు కాబట్టి ఈయన్ని గుర్తించండి, ఈయన ఇది గుర్తించండి, ఆంధ్ర ప్రజలు గుర్తించి ఇతను ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళని కూడా ఈ ఈ సిద్ధాంతం పాటించాలని చెప్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక వాళ్ళ గురించి విపరీతంగా పొగుడుతాడు. కనుక ఇతను ఎన్డీఏ సపోర్ట్ చేయడానికి, వాళ్ళ సిద్ధాంతాలను సపోర్ట్ చేయడానికి మేము పూర్తిగా వ్యతిరేకం.
ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నాము. ఇతను ఆలోచన విధానం చాలా ప్రమాదకరమైందని నేను కోరుతున్నాను.